చెప్పాలంటే మామయ్యకి ఛాన్స్ ఇస్తే ఆయన ఫంక్షన్ కింగ్. ఏదైనా ఫంక్షన్ ఏ ఫంక్షన్ వల్ల ఏ ఫంక్షన్ తీసుకున్నా ఆయన పెద్దగా చేయాలని ఆలోచిస్తుంటారు. సో ఇచ్చిన దాంతో ఈసారికి చదువుకుందాము. 100th ఇయర్ అప్పుడు విల్ డూ ఎ బిగ్ బ్యాంగ్ పార్టీ ఫర్ ది హోల్ ఎంటైర్ హోల్. నాకు తెలిసిన ప్రతి అమ్మాయికి ఉంటుంది, బట్ నాకు ఇంకా చాలా చాలా స్పెషల్. చిన్నప్పటి నుంచి ఒక పర్సన్ లేకపోతే నేను ఉండలేను అనుకునేది ఓన్లీ మై డాడ్. ఇప్పటికి కూడా మా హస్బెండ్ వచ్చాక కూడా ఆయన చూడకుండానే ఉండేదాన్ని కానీ డాడీతో మాట్లాడుతున్నాను. నేను ఇప్పటిదాకా మా డాడీ ఒక్కసారి కూడా కిస్ పెట్టలేదు, బట్ ఇది ఒక మూమెంట్ తీసుకొని ఆయనకి ముద్దు పెట్టుకోవాలని. అంటే డాడీ ఎలా అంటే మేము వచ్చేసి హక్ చేసుకొని మిస్టర్ సర్లే ఉండరు, ఆ రెస్పెక్ట్ అయితే ఉంటుంది. అండ్ నా లైఫ్లో ఎస్పెషల్లీ ప్రతి డెసిషన్ కూడా మా డాడీ తీసుకున్నది. అండ్ ఆయనకి ఎప్పుడు నో చెప్పాలన్నా కూడా కొంచెం భయంగా ఉంటుంది, బట్ ఫార్చునేట్లీ నేను తీసుకుంటున్నాను. నా లైఫ్లో ప్రతి డెసిషన్ డాడీదే. అండ్ ఐ వాజ్ ఫార్చునేట్ ఇనఫ్ దట్ ఐ గేవ్ హిమ్. ఆయన తీసుకోవడం వల్ల నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానని ఫీల్ అవుతున్నాను. అండ్ సీరియస్గా ఆయన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మనందరం, ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎంత పాండమిక్ ఉందో మనందరికీ తెలుసు. ఆయన స్టాఫ్ ట్రీట్ చేసే విధం కానీ ఎప్పుడో ఒక టెన్షన్ పడరు, మేమే టెన్షన్తో మాట్లాడుతూ ఉంటాం, అంతా సెట్ అయిపోతుంది అంతా బాగుంటుంది అంటూ ఉంటారు. అండ్ మిగతా చెప్పినట్టు నాయనమ్మ వెళ్ళిపోయినాక చాలా డిప్రెస్ అయిపోయారు. మాకు అప్పుడప్పుడు భయం వేసేది, బట్ ఇంటికి వచ్చిన తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది డాడీ ఏదైనా ఫేస్ చేయగలను అని. అండ్ ఇంకా ఇలాగే ఉండాలి, 100 ఇయర్స్ చేసుకోవాలి. అండ్ 120 వల్ల అది తీసుకునే జరిగితే మేము చాలా చాలా హ్యాపీ. అక్కంత ఎమోషనల్ లేదు కాదు, నాకు అలా కన్నీళ్ళు అది ఈజీగా రావు, పక్కన వాళ్ళని పెడతాను నేను. నేను బాధ నేనేమండి, యాక్చువల్లీ మా డాడీ చాలా కూల్. నాకే అక్కడ హైదరాబాద్ బయట అసలు బిజినెస్ లేదు, పాపం చాలా ఇన్వెస్ట్ చేశారు ఏంటని. ఇక్కడికి వస్తే మా డాడీ కూల్గా ఉంటారు, మేము కూల్గా ఉంటాం. అక్కడ పోతేనే మాకు భయం వేస్తుంటారు. మా డాడీ కూల్ వేసుకొని మేము
వెరీ వెరీ పాజిటివ్. మరి ఇంత పాజిటివ్ ఉండొచ్చో లేదో నాకు తెలియదు, బట్ వెరీ వెరీ పాజిటివ్ పర్సన్. యా హోప్ఫుల్లీ మేమంతా మా డాడీలోని గుడ్నెస్ అంతా తీసుకొని మేము ఇంకా మంచిగా గ్రో అయ్యి మీ పేరెంట్స్ అన్నీ